గురికి ఎవరా భవానీ ప్రసాద్? నా ఇంటి మీదకొచ్చి కొట్టిపోయినాడని కేసు పెడితే జిల్లాలో నా పరువు పోతుందని కుక్కిన పేండ్లా పడుంటా. ఇప్పుడు చూపిస్తా స్టేట్ నుంచి సెంటర్ దాకా ఉన్న నా పవరు. 5 crores, 5 కోట్ల హెలికాప్టర్ తగలబెచ్చారు. ఈ జిల్లాలో మీరే దమ్మున్న ఎంపీ అని చెప్తే మీ దగ్గరకు వచ్చాం. ఐ నీడ్ యువర్ హెల్ప్ సార్. పిచ్చివాడ, హెలికాప్టర్ తగలపెట్టిన దానికి నష్టపరిహారం కట్టమంటే పల్నాటి జనం అంతా పోగు చేసి అరగంటలో కడతారు. వాళ్ళేం చేయలేమా? నేను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయిని వదిలేసి అమెరికా తిరిగి వెళ్ళిపోవాల్సిందేనా? అక్కర్లేదు. ఆడు చేసిన అసలైన నేరం అమెరికా పౌరసత్వం ఉన్న నిన్ను చంపబోవడం. ఎస్, ఆంధ్ర పోలీసుల్ని అమెరికా అధికారుల్ని తీసుకుని వాడి ఇంటి మీద పడదాం. బతికినంత కాలం జైలు పాలవుతాడు. ఆనాడు అక్కడంతే, ఈనాడు ఇక్కడ శిలా విగ్రహం అయిపోయావేంటి? పౌరుషవంతుడు ఎప్పుడు తిని ఊరుకోడు. తలకు రంగేసిన వాడివి, వెన్నుపూస భంగిన వాడివి, నందించేస్తావు. కొత్తగా తోడెవరినైనా తెచ్చుకున్నావా? ఎగతాళి చేస్తున్నావా? ఇది పలనాడు, ఎగిరి తన్నడం తప్ప ఎగతాళి చెయ్యడాలు ఉండవు. ఆ రోజు ఒక ఎంపీనని మర్చిపోయి వీధి రౌడీలా నీతో నేను కలబడ్డా. ఈ రోజు తెలివిగా నిన్ను కొట్టడానికి నీ ఇంటికొచ్చా. ఆ ఇంటికొచ్చినా ఈ ఇంటికొచ్చినా పళ్ళు తినేది నువ్వే. కాకపోతే ఆ రోజు నీ అరుపులు నీ పెళ్ళమే ఉంది. ఈ రోజు పార్లమెంట్ దగ్గర వినపడతాయి. ఈ కళ్ళు లక్షల మందిని భయపెడతాయి. ఈ కళ్ళు కోట్ల మందిని శాసిస్తాయి. అమ్మ తోడు, ఈ రోజు నీ అంతు చూడకపోతే ఎంపీ పదవినే వదిలేస్తా. అయ్య తోడు, నీ పరువు తీసి పంపకపోతే నా బందీలో ప్రాణాలే వదిలేస్తా. ఒంటరిగా రాలా, మంది మార్బలంతో వచ్చా. అమెరికా పౌరసత్వం ఉన్న నన్ను చంపబోయని ఎంపీ గారికి రిపోర్ట్ చేసా. అమెరికా అధికారులతో వచ్చా. అడుగు ముందుకేసి చూడు, వీళ్ళు ఆంధ్ర పోలీసులతో వచ్చారు. వీళ్ళు నిన్ను అరెస్ట్ చేస్తారు. సింహానికి సంకెళ్లు వేసే పోలీసులు ఇంకా పుట్టలేదు. ఇది సద్దాం పరిపాలించిన ఇరాక్ కాదు ఆఫీసర్. పౌరుషాల వెలుగునాడు పలనాడు. అక్కడ బాంబులు శతజ్ఞాలతో పెరుస్తారు, ఇక్కడ చేతులతో విసురుతారు. అక్కడ తుపాకీ గోళ్లతో మనుషుల్ని చంపుతారు, ఇక్కడ సలసల ఉడికే నెత్తురు గుండెలతో చంపుతారు. డి వాంట్ టు సీ ద పవర్ ఆఫ్ దిస్? మా భవానీ బాబు అరెస్ట్ చేస్తే మిమ్మల్ని అందరినీ చంపి మీ శవాల్ని నాగులేట్లో విసిరేస్తాం. రే శనగల, మా దేవుడి ఇంటికి పోలీసుల్ని తీసుకొచ్చినందుకు నీ ఒంట్లోంచి నెత్తులు తీసి ఇల్లంతా శుద్ధి చేస్తాం. విన్నారుగా వాళ్ళ ఆగ్రహం? ఆంధ్ర అర్థమైందా? ఆంగ్లంలోకి తరచుమా చెయ్యమంటారా? పెళ్లి కావలసిన ఒక ఆడపిల్లని ఇంట్లో నిర్బంధించిన వీడా ఒక ప్రజాప్రతినిధి. ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకునే ముందే తను కన్యో కాదో అని కన్యత్వ పరీక్షలు చేయించిన ఈ నీచుడికి వీడు సైతోడు. మీ అమెరికా పౌరుడు మా దేశంలో పుట్టిన అమ్మాయిని మానభంగం చెయ్యబోయాడు అని కేసు పెడితే వాట్ విల్ యూ డూ? మినిమం 30 ఇయర్స్ జైల్లో కదతాం. ఏరా, చేతులు తప్పొప్పుకుని అమెరికా వెళ్లి 30 ఏళ్లు జైల్లో గడుపుతావా? లేకపోతే మా కారంపొడి కార్యకర్తల కాళ్ళ కింద నలిగి చేస్తావా? We will recommend to cancel his citizenship. Oh! Ma'am, please don't cancel my citizenship. I want that citizenship. Hello? ఏమన్నా? నీ ఇంటికి వచ్చానా? ఈ ఇంటికి రావాలంటే ఒక స్టేటస్ కావాలి. ఆలయంలో అడుగు పెట్టడానికి పవిత్రమైన ఆత్మ కావాలి. ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి పవిత్రమైన ధర్మం కావాలి. ఇంకొకసారి ఇలాంటి తప్పు చేస్తే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు కదా, పంచాయతీ బోర్డు మెంబర్ గా కూడా గెలవు. పోరా. బుద్ధి లేనోడా, నేరం చేశానని ఎందుకు ఒప్పుకున్నావు? తప్పైంది, తప్పైంది, నన్ను సేవ్ చేయండి, లేకపోతే నేను ఎట్లా దొక్కి చేస్తా? వద్దు,
నిన్ను కాపాడగలిగిన వాడు ఈ ఏరియాలో ఒక్కడే ఉన్నాడు. ఎక్కడ? ఏటి పక్కన. ఏట్లో దూకద్దన్నా, చావద్దన్నా, నువ్వు మాకు కావాలన్నా. సావడానికి నీళ్ళే కనపడ్డం లేదేంద్రా? అదిగోండయ్యా, కొంచెం ముందుకెళ్తే ఉన్నాయి. సంతోషం, వాణ్ణి చంపలేకపోయినా నేను తెచ్చేదానికి మార్గం చూపించావురా. ఏలుపట్రా అయ్యా. అన్నా, భవానీ ప్రసాద్ ని చంపే వాళ్ళు వచ్చారు. ఏంది మన చెప్పు? నిజమన్నా, నీతో చేయి కలపడానికి ఎంపీ గారు వచ్చారు. రండి. అయ్యా, సంపాలి గాని సావడం ఏంటి దొర అని చెప్పాల్సిన వాడివి నీ అబ్బా. ఈడ నీళ్ళుండి దూకి సావమంట. ఎంపీ చంద్రమౌళేశ్వరరావు గారి నన్ను ఎత్తుక్కుంటూ వచ్చాడంటే ఎక్కడి తీరినట్టే. చెప్పండి ఎంపీ గారు, వాణ్ణి మట్టిలో కలపడానికి డబ్బులు కావాలా, కరపూడిలో ఈరోజు దాచిన ఆయుధాలు కావాలా, బొమ్మలు కావాలా, జనాలు కావాలా, ఏం కావాలో చెప్పు. నాకు నీ కూతురు శివనాగేశ్వరి సాయం కావాలి. వాడి చేతుల్లో అవమానపడి మాకు దూరంగా బతుకుతున్న బిడ్డ, పైగా ఆడపిల్ల, అదేం చేస్తది? ఒకనాడు ఎంతమంది వీరులున్నా భీష్ముణ్ణి చంపడానికి శిఖండి అవసరం వచ్చింది. ఇంకొకనాడు బ్రహ్మనాయుణ్ణి ఎదిరించడానికి నలగాముడికి నాయకురాలు నాగమ్మ కావాల్సి వచ్చింది. భవానీ ప్రసాద్ ని కొట్టాలంటే ఇంతమంది మగవాళ్ళం మనవల్ల కాదు. ఈనాటి నాగమ్మ నీ కూతురు శివనాగేశ్వరి సమర్థురా. శభాష్! ఆణ్ణి కొట్టే మగబిడ్డని కననైతేనే రిజుగులు పడుతున్నా. భగవంతుడా, నా కోరిక ఇట్లా తిరుగుతున్నావా? అమ్మా శివనాగేశ్వరి! శివనాగేశ్వరి, నీకు ఆస్తి తక్కువ, అందం తక్కువ, ఐశ్వర్యం తక్కువ, సోకు తక్కువ, అండ తక్కువ, ఏవి తక్కువని ఇల్లు వదిలి అయిన వాళ్ళు వదిలి ఇలా ఒంటరిగా బతకాల్సి వస్తోంది? ఎందుకొచ్చాడు అతను నీ జీవితంలోకి? ఎవరిచ్చారు అధికారం అతనికి? ప్రతి మనిషి నిద్ర లేవగానే భగవంతుని తలుచుకుంటాడు, కాని నేను నిన్ను తలుచుకుంటున్నాను. అన్నం తింటుంటే నువ్వే, మంచినీళ్ళు తాగుతుంటే కళ్ళ ముందు నువ్వే కదులుతున్నావు. ఎంత అందగాడివి! నీ కళ్ళు చూస్తే ఎంతమంది ఆడపిల్లల కళ్ళల్లో ప్రేమ ఆ కళ్ళు మొదలవుతాయి. మరి ఆ కళ్ళకు నా మీద జాలి లేదా? అందరూ నిన్ను దేవుడు అంటున్నారు, నన్నెందుకు ఇలా చేశావు? దేవుడే భూమి మీదకు రావడం పురాణం, జనమే దేవుడి దగ్గరికి రావడం కలియుగం. వస్తా, నేనే వస్తా, నిన్ను వెతుక్కుంటూ వస్తా. సార్, మీరెండు కళ్ళు లేవండి. ఇదేంటయ్యా? శ్రోతయ్య ఇక నా జీవితంలో అపశృతి అనుకున్నాను, కానీ మహాభారత యుద్ధంలో కూడా ఎవరు ఉపయోగించని మోహిని అస్త్రాన్ని మీరు చూపించారా? ఇప్పుడు ఇంత పాంతం పాటి అతని ప్రేమిస్తుందంటే భవానీని వదలదు, డెఫినెట్గా శృతి నాది అవుతుంది. భగవంతుడా, వాళ్ళిద్దరిని ఏకం చే ప్లీజ్. ఏంట్రా డల్గా ఉన్నావు? గురువు గారి చెల్లెలు పెళ్లి అయిపోయింది, నేను పెళ్లి అయిపోతుంది, నా పెళ్లి ఎప్పుడు అవుతుందని?
అవ్వాలంటే నీకు అది ఉండాలిగా. ఏంట్రా కళ్యాణ యోగం? ఆ అమ్మాయిని ఎవరైనా ఏం చేసిందా నా మీద? ఆపరేషన్ థియేటర్ తీసుకుపోదండి. నో డాక్టర్, ఈ రూమ్ లోనే బుల్లెట్ తీసేయండి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఆపరేషన్ కు ముందు ఎనస్థీషియా ఇవ్వాలి కదండి. నేను మత్తులోకి ఎడితే ఈ అమ్మాయిని మా వాళ్ళు చంపేస్తారు. నా ఎదురుగా అద్దం దగ్గరే ఈ అమ్మాయి నిలబడి ఉండాలి. బుల్లెట్ తీస్తున్నప్పుడు నేను ఆమెను చూస్తూ ఉండాలి. డాక్టర్, మీరు తొందరగా బుల్లెట్ తీసి పంపకపోతే జరిగిన విషయం పల్నాడులో అందరికీ తెలిసిపోతుంది. పల్నాడు అంతా కదిలిస్తే ఆ అమ్మాయికి ప్రమాదం. ప్లీజ్ త్వరగా తీయండి. నీటి జల్లుతో తడవాల్సిన కళ్యాణ మండపం నిద్రు చుక్కలతో తడవడం శుభం కాదు. మళ్ళీ ముహూర్తం పెట్టిద్దాం. వీల్లేదు, మళ్ళీ ముహూర్తం పెట్టడం జరగదు. చంపేయను దీన్ని. నీ పెళ్లి జరుగుతుందని చెబితే చావుకి భయపడేదాని కాదు. నాగాయలంక నరసింహరాయుడి కూతుర్ని శివ నాగేశ్వర్, నీ పెళ్లి ఎప్పుడు జరగాలో డిసైడ్ చేయాల్సిన దాన్ని నేను. నువ్వు ఎవరి మెళ్ళో తాళి కట్టాలో డిసైడ్ చేయాల్సిన దాన్ని నేను. అమ్మా కళ్యాణి. అన్నయ్య, ఈ శివనాగేశ్వరిని మన ఇంటికి తీసుకురా.